చెతికిల పడ్డది. ఎంపీ ఎన్నికల్లో కనీస పోటీ ఇయ్యట్లే. నేల చూపులు చూస్తున్న బీఆర్ఎస్ వ్యక్తి సామ్యంతోనే ఉద్యమ పార్టీ సర్వనాశనం. ఉద్యమకారుల్ని తొక్కిపెట్టి ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టి కేసీఆర్ అహంకార మాటలతోనే ప్రజల్లో వ్యతిరేకత. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల కేంద్రంగానే కేసీఆర్ పాలిటిక్స్. వాళ్ళంతా జంపు చేస్తుండటంతో దిక్కు లేకుండా పోయిన పార్టీ. ప్రభుత్వాన్ని తిట్టడం కంటే ప్రజా సమస్యల్ని గుర్తిస్తేనే మనుగడ. ఇకనైనా మేల్కొకపోతే కాలగర్భంలోకి గులాబీ పార్టీ అని చెప్పి మహోలు జాలి దయతో ఒక వార్త రాసి నువ్వు అట్లా కాదు ఇట్లా చేయని. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు మంచి గుర్తింపు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ ది సుదీర్ఘ ప్రయాణం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో కనీసం గ్రామ కమిటీలు సైతం లేకుండానే గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 60 ఏళ్ల నాటి కళ సాకారం కావడంతో సుడిగాల్లా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కథ మరో మలుపు తిరిగింది. వరుసగా తెలంగాణ ప్రజలు 2 సార్లు అధికారం కట్టబెట్టడం, నియంతృత్వ విధానాలు కేసీఆర్ పాలనలో స్పష్టంగా కనిపించడం, ప్రజా సమస్యలు పట్టించుకునే దిక్కు గాని వినే గాని వినే ఓపిక గాని నాటి పాలకులు లేకుండా పోయింది. గులాబీ పార్టీ అగ్రనేతలకు ఓవర్ కాన్ఫిడెంట్ పెరిగిపోయింది. దీనికి తోడు కేసీఆర్ అహంకారపూరిత మాటలతో తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అంతే, 3వ సారి అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్న బీఆర్ఎస్ నిండా కుప్పగూలిపోయింది. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీను ఇతర పార్టీలో దిట్టుడు కంటే ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే కొంతలో కొంత వర్కౌట్ అవుతుంది. అయితే ఒకటి రాజకీయ పార్టీలు కూడా గమనించాలి. గోడ దుంకి అలవాటు ఉన్నోడు ఏ పార్టీ ఉన్నా దుక్కుతున్నాడు. ఇన్లైన్ ఒకటి అన్లైన్ ఒకటే. ఇప్పుడు ఈ పార్టీ మొన్న పాటలు ఇంటింగా ఓ పాము నాగం పాము ఈ పుటలకి అని ఈ పుటలకు పోగానే ఇసం పోతాది దాన్ని. అక్కడుంటే అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతాం. ఇది కాంగ్రెస్ పార్టీలో పర్మనెంట్ అనుకోవడానికి కూడా లేదు. మళ్ళీ అధికారం మళ్ళీ మారితే మళ్ళీ దుంకుతారు, ఆడికైనా మళ్ళీ దుంకుతారు. ఇట్లా ఇది ఇది ఎటు దుంకినా కూడా వాళ్ళు గెలుపు గుర్రాలు కావడం కోసం గోడల మీకు తటా తటా దుంకుతుంటారు అన్నట్టు.